కానీ శ్రీకాంత్ గారి మాట నాకు బాగా వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు క్షమించాలి, గడ్డం వల్ల గుర్తుపట్టలేదు. నమస్తే, బాగున్నా సార్? బాగుందండి, బాగుంది. వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారికి, అలాగే సుప్ర గారికి, వేణశంకర్ గారికి, కార్పి గారికి ఇటువంటి ప్రోగ్రామ్ ని తీసుకురావడం, ఈ రోజు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మళ్ళీ మనం తలుచుకునే అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో బాలు గారు అనేది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన సాంగ్లు మనం వింటూ పెరిగిన సందర్భాలు. అలాగే నేను చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పట్లో చిరంజీవి గారికి పాడిన సాంగ్స్ కానీ అట్లిక్ కానీ మేమంతా ఇంట్లో కూర్చుని డాన్స్ చేయడం కానీ ఆ సాంగ్స్, ఎందుకంటే చిరంజీవి గారు పాడినట్టు ఇప్పుడు ఇందాక భువనచంద్ర గారు చెప్పినట్టుగా ఏ హీరోకి ఆయన సాంగ్స్ పాడితే ఆ హీరోనే పాడినట్టే ఫీలింగ్ అనేది 100% అది బాలు గారి వల్లే అవుతుంది. సో నేను కూడా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అదృష్టం ఏంటంటే ఆయనతో అన్ని ఆల్మోస్ట్ నాకు తెలిసి 95% ఫిల్మ్స్ నాకు ఆయన సాంగ్స్ పాడడం జరిగింది. తాజ్ మహల్ దగ్గర నుంచి తీసుకుంటే అలాగే పెళ్లి సందడిలో సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతమైన సాంగ్స్ నాకు పాడడం జరిగింది. అలాగే ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ కూడా ఉంది, ఎందుకంటే ఆయన నన్ను అల్లుడు అనిపిస్తారు. ఒకరోజు ఏదో ఫంక్షన్ లో కర్ణాటకలో జరుగుతుంది, బళ్ళారిలో ఫంక్షన్ జరిగిపోతే అల్లుడు విడరా అల్లుడు 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 అనిపిస్తారు ఏంటి అని చెప్పి ఎవరినండి అన్న, నిన్నేనా అల్లుడు, అల్లుడు ఏంటండి అన్న. ఊహ నాకు కూతురుగా చేసింది తమిళ్లో, నా కూతురు అయినప్పుడు నువ్వు అల్లుడువే కదా అన్నారు. మన అప్పటి నుంచి నన్ను ఎప్పుడు ఎప్పుడు కనిపించిన అల్లుడు అని సంబోధిస్తూ ఇంట్లో ఎలా ఉన్నారు, యోగక్షేమాలు, నా కూతురిని బాగా చూసుకో, నేను అబ్జర్వ్ చేస్తానే ఉంటాను, ఈ టైం పెళ్ళైన కొత్తలో ఇవన్నీ ఆ చెప్పడం, ఆపేతో ఒక ఫ్యామిలీ మెన్, ఒక పెద్ద ఆయన ఇదిలాగా ఆయన చెప్పడం అనేది ఆయన మంచి మనస్సుకి. ఆయన బోళశంకరుడు ఎవరు, ఆయన ఒక రెస్పెక్ట్, ఆయన అంటే ఒక స్టార్ కి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ఆయన రాగానే ఆయన చూడగానే ఆ రెస్పెక్ట్నెస్ అనేది బాలు గారి చూడగానే మనకు అనిపిస్తూ ఉంటుంది రెస్పెక్ట్నెస్ ఇది ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఈ రకంగా నేను కూడా ఒక వీటితో జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఆయన నన్ను స్వరాభిషేకంలో యాక్చువల్ గా ఇద్దరం కలిసి అన్నదమ్ములుగా చేయాల్సి ఫస్ట్ అనుకున్నాను, స్వరాభిషేకంలో బాలు గారు తమ్ముడుగా చేస్తాను బిగినింగ్ లో అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే ఆయనతో స్క్రీన్ నేను షేర్ చేసుకోలేదు ఇప్పుడు. తర్వాత ఏమైందో తెలియదు, మరి ఆయన వద్దన్నారా విశ్వనాథ్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. ఆ సినిమా సాంగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అండి, ఎందుకంటే దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అనుజడై లక్ష్మణుడు అని చెప్పేసి లాస్ట్ లో క్లైమాక్స్ లో ఆ గమకాలు ఉంటాయి, నేను అది సాంగ్ విన్న తర్వాత ఇది నేను చేయగలనా, ఏంటిది ఇట్లా బాలు గారు ఇదిగా పాడేశారు, దాన్ని మ్యాచ్ చేయగలమా లేదని చాలా టెన్షన్ పడేవాడు. పడేపడికి నేను విశ్వనాథ్ గారి దగ్గరికి సార్ ఇదేం సార్ ఇది ఎట్లా చేద్దాం, ఇది చాలా ఇదిగా ఉంది, ఏమవుద్దమ్మా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని పెట్టేసే చాలు అని చెప్పడం, దాన్ని ఇని 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 ఆయనలాగా ప్రాక్టీస్ చేసుకుని ఆయన తర్వాత ఆ సాంగ్ తర్వాత ఆయన చూసిన తర్వాత నన్ను అప్రిషియేట్ చేశాడు. శ్రీకాంత్ నేను ఏమైతే అనుకున్నానో అదే జరిగింది, ఎందుకంటే చాలా కష్టం ఆ సాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది చెప్పడం జరిగింది. సో ఆ అనుబంధం బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు ఇప్పుడు కలిసినప్పుడల్లా చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటారు, ఈజ్ అ లెజెండ్. మళ్ళీ ఒకటే చెప్తున్నాను, అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ ఆయన పాటలు ఇంటూ ఉదయిస్తాడు, అస్తమించేటప్పుడు కూడా ఆయన పాటలు ఇంటూ అస్తమిస్తాడని అనుకున్నాం, ఎందుకంటే పంచభూతాలు ఆయన సాంగులు రోజు వింటూనే ఉంటారు, అన్ని ఇంటాలు ఉంటాయి. సో మళ్ళీ ఆయన మన తెలుగు ఇండస్ట్రీలోనే పుట్టాలి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి ఎన్నో సాంగులు పాడాలి నేను మనసుకుంటాను. ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అందరికీ మరొకసారి